సర్కిల్ సేనుబాబు వెళ్లిపోయిన తర్వాత అలివేని బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు ముగించుకుని కాఫీ పెట్టుకోవడం కోసం వంటి ఇంట్లోకి వచ్చేటప్పటికక్కడ ఒక మూల నల్లటి ఆకారం కదులుతున్నట్లు చూసి హడలిపోయింది అమ్మ నాయనో దెయ్యం ఒక పెనుకేక వేసి ఆ ఇంట్లో నుంచి వచ్చి పడింది నల్లదుప్పటి ముసుగులో నుంచి లేచి వచ్చిన వస్తాది వనమయ్య భయంతో నలువేపులా చూస్తూ దెయ్యం కాదు నేనే అక్కడ దాక్కున్నా గాని పోలీసులు వెళ్ళిపోయారా అలవేణి అడిగాడు ఓరి నీ దుంపతేగా దొడ్డు తలుపు తీసి ఉంటే అట్నుంచి పారిపోయావేమో అనుకున్నాను ఇల్లంతా వెతికాడు ఆ ఇన్స్పెక్టర్ అయ్యకు నువ్వు కనిపించలేదు కాబోలు కనిపిస్తే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేవాడు ఆ సంగతి నాకు తెలియటం వల్లనే దొడ్డు తలుపు తీసిపెట్టి ఇక్కడికొచ్చి దాక్కున్నాను ఆ ఇన్స్పెక్టరు నా అదృష్టం బాగుండబట్టి ఆ స్త్రీ ఇంట్లోకి రానేలేదు ఇప్పటికెలాగో తప్పించుకున్నావు కానీ వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు జరిగిందంతా నేను వాళ్ళకి చెప్పాను విషయం ఉన్ముందుగా నాకు చెప్పినవాడుగు నువ్వు నువ్వు చెప్పటం వల్లనే నేను పోలీసులకు ఫోన్ చేయటం జరిగింది అందువల్ల వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు అయ్యయ్యో నువ్వు నా కొంప ఉంచేలా ఉన్నావు నా సంగతి వాళ్ళకెందుకు చెప్పావే మొద్దు జరిగింది జరిగినట్లు చెప్పకుండా నా పీకల మీదకి తెచ్చుకోమంటావా నా పీకల మీదకి తెచ్చి నన్ను జైలుకి పంపితే నీకు సంతోషమన్నమాట అతని పిరికితనానికి అలివేణి విరగబడి నవ్వుతుండగా వాకిట్లో ఎవరో పిలిచినట్లు వినిపించటం వల్ల అలివేణి వచ్చి చూసింది అనాలోచితంగా వస్తాద్ కూడా ఆమెను అనుసరించి వెళ్ళాడు వాకిట్లో ఉన్న ఇరువురు పోలీసులు వస్తాద్ ఇంట్లోనే ఉంటాడని తెలిసింది సర్కిల్ గారు అతన్ని అర్జెంటుగా పట్టి తీసుకురమ్మన్నారు అన్నారు అలివేణి వస్తాద్ వైపు జాలిక చూసింది అతనే వస్తాదని పోలీసులు గ్రహించారు ఆలోచిస్తే ప్రయోజనం లేదు త్వరగా రావాలి ఇన్స్పెక్టర్ గారు కాసుకుని ఉన్నారు ఒక పోలీస్ మళ్ళీ హెచ్చరించాడు అలివేణి వస్తాద్ బిక్కుమోహం వేసి వైపు చూశాడు నీ ఇంటికొచ్చిన నాలాంటి పెద్ద మనిషిని పోలీసులకు పట్టిస్తావన్నమాట న్యాయం ఇదేనన్నమాట ధర్మం ఇంతేనన్నమాట అన్నాడు గద్గద స్వరంతో ఇప్పుడు నీ ప్రాణం ఏం పోదులేవయ్యా రా ఒక పోలీసు ముందడుగు వేసి వస్తాద్ చెయ్యి పట్టుకుని యువతలకు తీసుకొచ్చాడు వస్తాద్కు పోలీసులకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయింది మెదలకుండా పిల్లిలాగా వారితో వెళ్లి కారులో కూర్చున్నాడు కొద్దిసేపట్లోనే డీఎస్పీ దేవసింగ్ సర్కిల్ సీనుబాబు మొదలైన వారందరు ఉన్నతోద్యోగులు గల పోలీస్ హెడ్ క్వార్టర్స్కు చేర్చబడ్డారు వస్తాద్ వనమయ్య అతనేనని అధికారులకు పరిచయం చేయబడి ఎదురుగా హాజరు పెట్టబడ్డాడు ఏమయ్యా వస్తాద్ నువ్వు చాలా మంచివాడువని విన్నాము నీ మూలంగానే మాకు హత్యా విషయం తెలిసింది నిండా థ్యాంక్స్ డిఎస్పీ గారన్నప్పుడు వస్తాద్కు కొంచెం ధైర్యం వచ్చింది మీ వీధిలో వాళ్ళందరికంటే నువ్వే కొంచెం మెరుగనిపించుకున్నావు జరిగిన ఘోరహత్యను కళ్లారా చూస్తూ పోలీసులకు సహకరించకపోయినందుకు గాను ఆ పెద్ద మనుషులు నలభై ఇద్దరును అరెస్టు చేయించాం కూడా అంతే అవుతుందంటారా స్వామి వస్తాద్ వణుకుతున్న గొంతుకతో అడిగాడు నీకలా కాదు నువ్వు పోలీసులకు కొంతవరకైనా సహకరించావు ఆ మాటలు విన్నాక వస్తాద్ గుండె దడ కొంచెం తగ్గింది నువ్వు ఇంకా కొంత సహకరించినట్లయితే హంతకుణ్ణి పట్టుకుంటాం నీకు తెలిసిందంతా నిర్భయంగా చెప్పు మా వీధిలో హత్య జరిగిందనే విషయం తప్ప నాకు ఇంకేమీ తెలియదు సార్ హంతకుణ్ణి నువ్వు చూడలేదా వీధిలో వాళ్ళు చాలామంది చూశారు నాకు అరుపులు వినిపించాయే కానీ పంతులమ్మ కనిపించలేదు హంతకుడు కనిపించలేదు పోని పంతులమ్మకు విరోధులెవరైనా ఉన్నారేమో చెప్పగలవా చెప్పలేను సార్ నాకేమీ తెలియదు పది రోజుల క్రితం పంతులమ్మ ఎవరితోనో ఘర్షణ పడుతుండటం చూశాను ఎక్కడా ఎవరితో ఘర్షణ పడుతుంది అవతల మనిషి ఎవరూ నాకు తెలియదు సైకిల్ మీద చాలా దూరంగా ఆమెను వెంబడించి వస్తున్నాడనుకుంటాను ఆమెను సమీపించగానే సైకిల్ దిగాడు అతను చేయి పట్టుకోపోయాడు ఆమె దూరంగా తొలగి పారిపోవాలని చూసింది వారి మాటలు నాకు వినిపించాయి ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పట్టుకోగలను అతను అన్నాడు పట్టుకుని ఏం చేయాలని ఏమైనా చేయగలను నా తడాక నీకు తెలుసుగా అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త బతికుండగా వితంతువు నన్ను చెప్పుకు తిరగటానికి నీకెన్ని వేల గుండెలున్నాయి నిన్నేం చేస్తే పాపముంది ఆ మనిషి చేస్తూ అడిగినప్పుడు పంతులమ్మ తెగించినట్లుంది అడుగు ముందుకు వేసి సరే నీకేం చేయాలని ఉందో ఇప్పుడు చేయి ఏనాటికైనా దాన్నే అంది అంతలో ఒక పోలీస్ జీపు అటు పరిగెత్తుకు రావటం వలన ఆ మనిషి బెదిరినట్లున్నాడు ఇప్పుడు కాదు నీ పని మరొకప్పుడు నా నుంచి నువ్వెక్కడికి దాటిపోలేవు అనేసి వెంటనే సైకిల్ ఎక్కాడు పోలీసు కారు వచ్చే లోపుగానే పక్క పక్కసందులోకి మళ్లీ తుర్రుమన్నాడు పందులమ్మ తలవంచుకుని తన దారిన తను పోయింది నేను సమీపంలో ఉండి వారి గొడవలు విన్నట్లు ఆమెకు తెలియదు ఎవరా మనిషి నేను ఆమెతో నడుస్తూ అడిగాను బదులు చెప్పకుండా తలవంచుకుని వెళ్ళిపోయింది చెప్పటం లేదు కాబోలుననుకుని నేను పక్కకు తప్పుకున్నాను ఆ సైకిల్ మీద వెళ్ళిన మనిషి ఎలా ఉంటాడో గుర్తించావా ఆ కనిపించితే ఆనవాలు పట్టగలను ఎలా ఉంటాడు చెయ్యెత్తు బారి మనిషి ముప్పై ఏళ్లకు తగ్గ ఉంటాయనుకుంటాను ఒక లూజ్ ప్యాంటు బూష్ కోటు ధరించి ఉన్నాడు మీసాలున్నాయి ఫ్రెంచ్ కట్ మెడలో ఒక చేతి రుమాలు కట్టుకున్నాడు చామను రంగు తాగుబోతి వాడిలాగా కళ్ళు ఎర్రబారి ఉన్నాయి సుమారు రెండు వందల బరువు బరువుంటాడేమో వెరీ గుడ్ చాలా సంగతులు చెప్పావు కొంచెం కాఫీ తీసుకో గారు వెంటనే అని కాఫీలు తెప్పించి తమతో పాటు అతనికి కూడా ఇచ్చారు వారు చేస్తున్న మర్యాదకు వస్తాద్ ఇంకా పొంగిపోయాడు అతను చెప్పిన గుర్తులను సైకిల్ మనిషి పంతులమ్మతో అన్న బెదిరింపు వాక్యాలను తమ తమ డైరీలలో రాసుకున్నారు ఇక నీవు వెళ్ళవచ్చు పంతులమ్మను బెదిరించిన ఆ మనిషి గనక నీ ఎక్కడైనా కనిపించినట్లయితే తక్షణం మాకు తెలియపరచు నీకు మంచి బహుమానం వస్తుంది చిత్తం సార్ తప్పకుండా అలాగే చేస్తాను వస్తాద్ అధికారుల దగ్గర సెలవు తీసుకుని అప్పటికి వెళ్ళిపోయాడు వస్తాద్ సాక్ష్యం వల్ల కొంత పని జరిగేలా ఉంది సర్కిల్ గారన్నారు పంతులమ్మ వితంతువు కాదని ఆమె భర్త బతికి ఉన్నాడని ఒక కొత్త విషయం తెలిసింది అయితే ఆ సైకిల్ మనిషి ఎవరు పంతులమ్మ భర్తకు అతనికి ఏమైనా సంబంధముందా ఆ భర్త అతనే అయి ఉండటానికి కూడా అవకాశముందనుకుంటాను హంతకుడు అతనే అయి ఉండవచ్చునని దృష్టిలో ఉంచుకుంటే ఒక పద్ధతిలో పరిశోధన జరిగించవచ్చు హంతకుడు అతనే అయి ఉంటాడని నేననుకోను గళ్ళలుంగి కట్టుకున్నవాడు తలకు నల్లు రుమాలు చుట్టుకున్నవాడు కత్తి పట్టుకుని ఆమెను తరిమాడని నలభై రెండు మంది సాక్ష్యం చెబుతున్నారు దుస్తుల విషయంలో అవి లేవని మనం అనుకోనవసరం లేదు నేరం చేసినవాడు ఎన్ని అయినా వేషాలు మార్చుకోవచ్చునన్నది మన అనుభవం ఇటు వస్తా చెప్పిన సహరాలను అటు నలభై రెండు మంది చెప్పిన గురుతులను దృష్టిలో ఉంచుకుని ఆ ఇద్దరిని పోలీసు వారు ఎవరు కనిపించినా బంధించవలసినదని ఆజ్ఞలు జారీ చేయించడం మంచిది ప్రత్యేకమైన కొందరు డిటెక్టివ్లను ఈ పని కోసం నియోగించాలి అవసరమైతే మన బలరాం డిటెక్టివ్ సర్వీస్ యొక్క సహకారం తీసుకోవచ్చు ఆ సలహాను అక్కడ ఉన్న ఉద్యోగులందరూ ఆమోదించారు డిఎస్పి వెంటనే బలరాం డిటెక్టివ్ సర్వీసుకు ఫోన్ చేశారు సాగర్ బలరాములిద్దరూ వచ్చారు రాధారాణి హత్య కేసు విషయమంతా డిఎస్పీ చెప్పగా అవగాహన చేసుకున్నారు తమ శక్తి కొద్దీ సహకరిస్తామని వాగ్దానం చేశారు పందులమ్మ పాఠాలు చెప్పే చోట్లన్నీ పరిశోధించినట్లు ఒక నిర్మల ఇంట్లో తప్ప ఇతర చోట్ల తమకు ఎటువంటి క్లూలు దొరకలేదని సర్కిల్ గారు చెప్పారు వస్తాద్ కేసుకు చాలా సహకరించే మనిషి అని కూడా సూచించారు పంతులమ్మ వితంతువు కాకుండా ఆమె భర్త బ్రతికి ఉంటే తను వితంతువునని ఆమె చెప్పుకోవటంలో గల ఆంతర్యమును గురించి మనం ఆలోచించాలి బలరాం అన్నాడు భార్యాభర్తలకు భర్తలకు పడకపోవటం వల్ల ఇద్దరూ విడిపోయి ఉంటే ఆమె ఆ విషయం చెప్పుకోవటానికి ఇష్టం లేక తను వితంతువునని చెప్పుకుంటూ జీవితమును గడుపుతుందనుకుంటాను డిఎస్పీ అన్నారు ఆ విషయం ఆ భర్తకు తెలిసి తను బ్రతికి ఉండగానే చనిపోయినట్లు తన భార్య చెప్పుకుంటూ ఉందని తెలిసి ఆ కక్ష వల్ల ఆమెను హత్యగావించి ఉండొచ్చు బలరాం సూచించాడు హత్య ఆ భర్త స్వయంగా చేశాడా లేక ఇంకెవరి చేతైనా చేయించాడా అన్నది మరో ఒక ప్రశ్న అన్నాడు వస్తాద్ చెప్పిన ఆ సైకిల్ మనిషిని పట్టుకోగలిగితే కేసులో ఇంకా కొంచెం ముందుకు సాగవచ్చు అందును గురించి అన్ని శాఖల పోలీసులకు తెలియపరిచాము తర్వాత ఇంకా మరికొన్ని విషయములు చర్చిస్తూ ఉండగా హాస్పిటల్ నుంచి మెడికల్ రిపోర్టు వచ్చింది దానిని పరిశీలించటంలో అందరూ నిమగ్నులగినారు తగిన టీచరు ఎక్కడా దొరుకుతాడా అని బెంగ పెట్టుకోనవసరం లేకుండా వెనువెంటనే సమర్థుడైన టీచరు అప్రయత్నంగా దొరికినందుకు ధర్మారావు కూతురు కూడా చాలా సంతోషించారు నిర్మలకు పరీక్షలైపోయినాయి తిరిగి పై పరీక్షకు సాధన చేస్తుంది ఈశ్వరబాబు ఆమెకు శ్రద్ధగా పాఠాలు చెబుతున్నాడు అతను వేణమీటి పాఠం చెబుతూ ఉంటే నిర్మల స్వరం మరిచి అతని కళాసారథ్యంలో నిమగ్నురాలవుతుంది పందులమ్మ కంటే కూడా అతని ఎక్కువ సామర్థ్యం కలవాడని ఆమె తెలుసుకుంది అంతేగాక అతని కంట మాధుర్యం స్వరూపం నడవడి ఆమెను ఎక్కువగా ఆకర్షించుకున్నాయి అతను ఆ రోజు మొదట ఒక కొత్త పాటకు స్వరం వినిపించి ఆమె చేత ఒకటి రెండుసార్లు సాధన చేయించాడు తరువాత వీణ తానందుకుని ఆ స్వరానికి సంబంధించిన పాట పాడుతున్నప్పుడు నిర్మల ముగ్ధురాలయ్యింది అతని మధురగానము నాలకించినప్పుడు పార్వశ్యంతో నిమేల తన్నేత్రూరాలయ్యి గోడకు జార్లబడి అట్లే ఉండిపోయింది కొన్ని క్షణాల అనంతరం ఈశ్వరబాబు తన పాటను ముగించి ఆమె వైపు చూశాడు నిర్మల నిమేల తన్నేత్రూరాలై ఏదో బ్రహ్మానందం అనుభవిస్తూ ఇంకా అలాగే ఉండిపోయింది అదేమిటో అర్థం కాక అతను ఆమె చేతిపై మృదువుగా స్మృశించి నిర్మల అన్నాడు ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అతని ముఖంలోకి అదో మాదిరిగా చూసింది నేను నిద్రపోవటం లేదు ఏం చేస్తున్నావు మీ గాన మాధురి నన్నే స్వర్గ భూముల్లోకి ఈర్చుకుపోయింది ఒళ్ళు తెలివి స్వర్గీయానందంలో మునిగిపోయాను మగవాళ్ళకి సంగీతమేమిటన్నావే నేను తెలియక అన్నమాట మీకింకా జ్ఞాపకమున్నట్లుంది క్షమించండి మీ చనిపోయిన పంతులమ్మ పాఠం ఇటువంటి ఆనందం ఎప్పుడూ కలగలేదా కలిగింది కానీ ఇటువంటి రసానుభూతి కాదు అది వేరు తేడా ఏమిటి అప్పుడెందుకు ఆమె సిగ్గు సిగ్గుదొంతరులు కమ్ముకున్నాయి అతని ముఖం వైపు చూడలేకపోయింది తేడా చెప్పలేవన్నమాట అతను రెట్టించి అడిగాడు మీరు వీణ మీటినప్పుడు నా హృదయ కదిలినట్లు కదిలినట్లవుతుంది మీ పాట విన్నప్పుడు చెప్పలేని కొత్త ఆనందం కలుగుతుంది అతను ఆమె చెయ్యి పట్టుకుని నిజంగానా అడిగాడు ఆమె అతని చెయ్యి విదిలించుకుని నాన్నగారు వస్తారేమో దూరంగా తొలగి కూచింది మీ ఇంట్లో చోటు దొరికినందుకే చాలా సంతోషించాను ఇప్పుడు నీ హృదయంలోనే చోటు దొరికినందుకు జీవితమే ధన్యమయ్యింది ఆమె బదులు చెప్పలేదు నిర్మల నీకింకా పెళ్లి కాలేదుగా కాలేదన్నట్లు ఆమె తల ఊపింది దేవుడేం చేయదలుచుకున్నాడో పాట చెప్పండి రోజుకి ఇంకే పాఠాలు వద్దులే మీ నాన్నగారు ఎక్కడికి వెళ్లారు బ్యాంకుకి వెళ్లారనుకుంటాను ఇప్పుడే వచ్చేస్తారు వంట మనిషి రివాజు ప్రకారం రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఆ ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయింది ఆమెతో పాటు అతను కూడా తీసుకుంటూ చనిపోయిన పంతులమ్మకు మీ నాన్నగారికి ప్రేమ సంబంధం ఉందని చాలామంది చెప్పుకుంటారు నిజమేనా అతను హఠాత్తుగా అడిగిన ప్రశ్న వల్ల ఆమెకు ఉక్కిరిబిక్కిరైనట్లుంది ఆమె అతను వేపు ఒకసారి తీక్షణంగా చూచి పంతులమ్మ అటువంటి మనిషి కాదు మా నాన్నగారికి కూడా అటువంటి బుద్ధులు లేవు అంది తప్పేముంది ఆమె భర్త చనిపోయిన వితంతువు మీ నాన్నగారు భార్య లేకుండా ఉన్నారు అటువంటి మాటలు చెప్పకండి చనిపోయిన వాళ్ళని గురించి చెడ్డగా అంతా మహాపాపం ఇంకొకటి ఉండదు అది చెడ్డ అని నేననుకోవటం లేదు ఏమో సార్ నాకు తెలీదు ఆ సంభాషణ ఆమెకు చాలా కటువుగా ఉందని అతను గ్రహించాడు పోని ఆ సంభాషణ వద్దు మన సంగతి చెప్పుకుందాం ఒకసారి అలా బీచ్ వైపు షికారిపోతే ఇంకా బాగుండేలా ఉంది ఆమె బదులు చెప్పలేదు మాట్లాడవేం ఇష్టంలేదా కారు లేదు ట్యాక్సీలో పోదాం నాన్నగారితో చెప్పకుండానా వంట మనిషి చెబుతాడు ఆయన ఒప్పుకోరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంతలో వాకిట్లో ఆగిన కారులో నుంచి ధర్మారావు రాని వచ్చాడు తిన్నగా వారున్న గదిలోకి వచ్చి మాస్టర్ గారింకా ఉన్నారా వెళ్ళిపోయారేమో అనుకున్నాను వెళ్లాలనుకుంటున్నా సార్ ఇదిగో మీరు వంద రూపాయలు అడ్వాన్స్ అడిగారు తీసుకోండి మీ డబ్బు కోసమే బ్యాంకుకు వెళ్లాను పది రూపాయల నోట్లు పది ధర్మారావు ఈగ ఈశ్వరబాబు అందుకుని కళ్ళకద్దుకున్నాడు రత్నకుమారి తండ్రితో చెప్పాను ఈరోజు మిమ్మల్ని తప్పకుండా పంపించమన్నాడు ఈ ఊళ్ళో కుదురుగా నిలదొక్కుని ఉండాలి కానీ పని కావాల్సినంత దొరుకుతుంది నెలకు ఐదు వందలు కూడా సంపాదించుకోవచ్చు ఎందుకుండనండి పంతులమ్మగారి హత్య విషయం ఏమైంది నాన్నగారు ఆ ఘోరం చేసిన హంతకుడు దొరికాడా దొరకలేదు కానీ ఆ హత్యను గురించి చాలా గొడవగా చెప్పుకుంటున్నారు నలభై రెండు మంది చూస్తూ ఉండగా ఆ దుర్మార్గుడెవరో ఆ హత్య చేశాడట ఎంత ధైర్యమో చూడు చూస్తూ ఎలా ఊరుకున్నారు మన వాళ్ళ నైజం అంతే పక్కింట్లో ఎంత ఘోరం జరిగినా యువతలకు రారు వాళ్ళలా చూసి ఊరుకున్నందుకుగాను కనీసం పోలీసులకైనా తెలుపకపోయినందుకుగాను వారిని అరెస్టు చేశారు మెజిస్ట్రేట్ కేసు విచారించి వారిని ఘాటుగా మందలించాడట నేరం జరిగినప్పుడు దాన్ని పోలీసులకు తెలియపరచకుండా ఉన్నందుకు శిక్ష విధించే అధికారం తనకుంటే వారందరినీ అండమానసికి పంపేవాడినని కూడా అన్నారట బాగుంది చాలా బాగుంది నాకు బహు సంతోషంగా ఉంది పోలీసులు భలే మంచి పని చేశారు అంతే కావాలి నిర్మల తన అభిప్రాయమును వెలబుచ్చింది హంతకుడు కూడా చంపుతాడని వాళ్ళు భయపడి ఉంటారు ఈశ్వరబాబన్నాడు నలభై ఇద్దరు ఏకమైతే ఒక్కడు ఏం చేస్తాడు ఆ మాట నిజం మన వాళ్లలో ఆ మాత్రం సామరస్యం ఉంటే ఇక లేనిదేముంది కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ దేవసింగ్ మహాదిట్టమైనవాడు కొంచెం ఆలస్యమైన హంతకుణ్ణి పట్టేస్తాడు వాడిని ప్రాణాలతో వదిలిపెట్టడు అటువంటి దుర్మార్గుడు ఉరి తీయబడుతుంటే నాకు కళ్ళారా చూడాలని ఉంది చూడనిస్తారా నిర్మల తండ్రి నడిగింది చూడనీయరనుకుంటాను బంగారం వంటి పంతులమ్మ బ్రతుకు నాశనం చేశాడు వేదవ అటువంటి హంతకులు పట్టుబడితే వాళ్లు బ్రతికి ఉండగానే నడివీధిలో నిలుచోపెట్టి నిలువన చేల్చాలి నిర్మల ఆవేశంలో అన్నప్పుడు ఈశ్వరబాబు ఆమె ముఖంలోకి చూస్తూ మీ నిర్మలకు కూడా ఉద్రేకం ఎక్కువేనండి అన్నాడు ఆమెకే కాదు ఈ హత్య విషయం తెలిసిన ప్రతి ఒక్కరికీ అలాగే ఉంది పంతులమ్మ ఒకరు జోలికి పోయే మనిషి కాదు అటువంటి యోగిరాలిని నిర్దాక్షణంగా ఇంత పని చేసినందుకు ఆ హంతకుడు గనక కంటపడితే అవసరం లేదు కోర్టు అవసరం లేదు ఎవరు పెడితే వాళ్ళు ఆ హంతకుణ్ణి నిలువున చీల్చి రక్తం తాగుతారు అందరికీ అంత కసిగా ఉంది అవును ఉంటుంది నలభై ఇద్దరు గౌరవనీయుల వాడి మూలంగా మాటపడవలసి వచ్చింది అవును నాన్నగారు వాళ్ళకా మాత్రం శాస్తి కావాల్సిందే నాకు చాలా సంతోషంగా ఉంది పంతులమ్మ రక్షణ కోసం గొంతుక పగిలేలా ఎంత అరిచినా ఒక్కరూ వెళ్ళకపోవటమా అతి జరుగుతూ ఉందని తెలిసి ఉండి తలుపులు మూసుకుని లోన కూర్చుంటారా ఆ కష్టమే వాళ్ళకి కానీ వాళ్ళ సొంత మనుషులకు గాని కలిగితే ఎలా ఉంటుంది నిర్మల వ్యాఖ్యానిస్తూ ఉంటే టీచర్ ఈశ్వరబాబు ఆమె ముఖంలోకి వింతగా చూశాడు ధర్మారావు గారు దుస్తులు మార్చుకోవటం కోసం మరో గదిలోకి వెళ్ళినప్పుడు కారు వచ్చిందిగా బీచ్కి పోదామా వద్దండి నాన్నగారు ఒప్పుకోరు పోనీ నేనడిగేదా వద్దొద్దు ఆయన ఏమైనా అనుకుంటారు సరే నీ ఇష్టం టీచర్ ఈశ్వరబాబు వెళ్ళిపోవటానికి లేచాడు బీచ్కి మీరు పెడతారా ఆ వెళ్ళాలనుకుంటున్నాను అంతలో ధర్మారావు దుస్తులు మార్చుకుని అక్కడికి వచ్చాడు వెడుతున్నారేం అడిగాడు పాఠం చెప్పటమైంది ఒకసారి బీచ్కి పోయి రావాలనుకుంటున్నాను అమ్మాయి కూడా వెళ్ళాలనుకుంటుంది ఒక గంట పోయాక నిర్మల నేను వెడతాంలేండి తర్వాత టీచర్కు మరో మాట చెప్పే అవకాశం లేకపోయింది నిర్మల వైపు అదో మాదిరిగా చూచి అతను వెళ్ళిపోయాడు కొత్త టీచర్ పాఠాలు ఎలా చెబుతున్నాడు ధర్మారావు కూతుర్నడిగాడు ఆయనకేం మంచి పాండిత్యం గల మనిషి దానికి తోడు కంఠం కూడా చాలా తీయగా ఉంటుంది పాఠాలు చెప్పే విధానంలో మన గారిది ఈయనది ఒకటే పద్ధతి పాటలు కూడా ఆమెకు వచ్చినవన్నీ ఈయనకు వచ్చు ఆ గమకాలు ఆ ఒదుగులు ఇద్దరిది ఒకటే తీరు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నీకు టీచర్ వెంటనే అమురుకున్నాడు అదే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆ పూట నేర్చుకున్న కొత్త పాఠాన్ని సాధన చేయటానికి నిర్మల వేణ తీసుకుంది ధర్మారావు వినటానికి తాపీగా కూర్చున్నాడు ధర్మారావుగా కూతురుతోనే ఉంది ప్రపంచం ఆమెకు ఐదో ఏట తల్లిపోతే అప్పట్నుంచి ఆయనే దాదుల సహాయంతో ఆ బిడ్డ నల్లార ముద్దుగా పెంచాడు నిర్మల మూడు మూర్తుల పోలిక తల్లిది చురుకుదనం తెలివితేటలు తండ్రిగారి దగ్గర నుంచి పుచ్చుకున్నది ధర్మారావు గారికి వేరే ఉద్యోగము కాని వ్యాపారం కానీ ఏమీ లేదు పిత్రార్జితంలో కొంత ఖర్చు చేసి పట్నంలో కేవలం అద్దెల కోసం కొన్ని ఇళ్లు కట్టించాడు వాటి మీద నెలకు రెండు వేల రూపాయలు అద్దెలు వస్తాయి ఆ రాబడితో ఆయన ప్రశాంతమైన జీవితమును గడుపుతున్నారని చెప్పుకోవచ్చు హంతుకుని యొక్క పేరు తెలియదు రూపురేఖలు తెలియవు హత్య జరుగుతుండగా చూసిన వాళ్ళు మాత్రం నలభై ఇద్దరున్నారు పది రోజుల్లో రెండు వందల మందిని పట్టుకుని ప్రశ్నించారు ప్రయోజనం కనిపించకపోవటం వలన వారిని మూడు రోజుల నుంచి విడుదల చేశారు బలరాం డిటెక్టివ్ సర్వీస్ వారు కోరిన ప్రకారంగా ఆ నెలలో విడుదలైన పాత ఖైదీల లిస్టు ఒకదానిని తయారు చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి సర్వీసుకు పంపించారు గత రెండు మాసాలలో విడుదలైన వారు నూట ఇరవై ఐదు మంది ఉన్నారు అందులో కొందరు నగరంలోనే ఉన్నారు మరికొందరు ఎక్కడికో వెళ్ళిపోయారు పోలీసు అధికారులు విడుదలైన పాత ఖైదీల లిస్టును బలరాం డిటెక్టివ్ సర్వీసుకు పంపడమే కాకుండా హాజరుగా ఉన్న వారిని ఒక్కొక్కరిని పిలిపించారు వారిలో ఏ ఒక్కరికి ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు కనిపించలేదు అప్పటికి ఐదేళ్ల క్రితం మద్రాసు మేజిస్ట్రేట్ కోర్టులో శిక్షించబడిన కోరాపుట్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయబడిన రౌడీ రంగయ్యను గురించి ఆరా తీయగా అతను కూడా విడుదల చేయబడ్డాడని తిరిగి మద్రాసుకు వచ్చి యథర్చిగా తిరుగుతున్నాడని పోలీసులకు ఒక వార్త తెలిసింది అతని కార్డు పరిశీలించగా చాలా భయోత్పాతమైనదిగా కనిపించింది అతను చాలా కొట్లాటల్లోనూ దొంగతనాల్లోనూ పేరు పొంది చిట్టి చివరకు పట్టుబడ్డాడు రౌడీ రంగయ్యను జైలుకు పంపటంతో పోలీసులకు కొంత పని తగ్గిందనుకున్నారు గత ఐదు సంవత్సరాలు పట్టణం కొంచెం ప్రశాంతంగానే ఉంది ఈసారి రౌడీ రంగయ్య నివాసం కూడా ఎవరికీ తెలియటం లేదు ఈ సంగతినే డిటెక్టివ్ సర్వీసుకు కూడా తెలిపి రంగయ్య పాత్రికార్డును అతని ఫోటోను కూడా పంపించారు కానీ రౌడీ రంగయ్యకు పంతులమ్మ హత్య కేసుకు సంబంధముండి ఉంటుందని బలరాం ఎంతమాత్రం నమ్మలేదు అయినా ఆ ప్రసిద్ధ పురుషుణ్ణి కనీసం ఒకసారి చూడటం అవసరమని ఆలోచించి అతని ఉనికి తెలుసుకునే పనిని సాగర్కి నియోగించాడు తలపెట్టిన పని తేలిపోయే వరకు నిద్రాహారాలు మరిచిపోయే స్వభావం గల సాగర్ రౌడీ రంగయ్య కోసం కంచు కాగడాలు వేసి గాలించడం మొదలుపెట్టాడు ఆ రోజు సాయంకాలం దీపాల సమయంలో ఆ మార్గాన పోతూ వకీలు ప్రమీలాదేవి ఇంటి దగ్గర అప్రయత్నంగా స్కూటర్ ఆపుచేశాడు ఆపుచేసినందుకోసారి వకీలు గారిని చూచిపోవచ్చునని లోనికి వెళ్లాడు ఆమె వెలుపలి ఆఫీస్ రూంలో ఎవరితోనూ మాట్లాడుతుంది ఆ వ్యక్తిని చూడగానే సాగర్కి ఎందుకో కుతూహలం పుట్టింది మెడలో ఒక నల్ల రుమాలు కట్టుకున్నదొక గళ్లలుంగి తొడిగినదొక బుష్కోటు ఎర్రటి కళ్ళు గంభీరంగా ఉండే బుగ్గమీసాలు వాలకమే రౌడీగా ఉన్న అటువంటి మనిషిని ఆఫీసులో కూర్చోబెట్టి మాటలాడుతున్న ప్రమీల మీద అతనికి ఆగ్రహమే వచ్చింది అయినా పైకి ఏమీ అనలేదు రాసాగర్ కూర్చో ఏమిటి విశేషాలు ప్రమీల అడిగింది ఈ బాబెవరు అక్కడ ఉన్న మనిషి అడికాడు మావాడే బలరాం డిటెక్టివ్ సర్వీస్ తాలూకు ఓ అలాగా చెప్పండి అయితే పని దండిగానే ఉంటుంది రౌడీ రంగయ్యని గురించి బాగా వెతుకుతున్నారా స్వామి ఆ వ్యక్తి అడిగినప్పుడు సాగర్ తెల్లబోతూ అతని ముఖములోకి తీక్షణంగా చూశాడు అవునా సాగర్ రౌడీ రంగయ్య పని నీకు పడిందా అవును మేడం వాడు సామాన్యుడు కాడని రికార్డుల వలన తెలుస్తుంది ఐదేళ్లు జైలులో ఉండి ఇటీవల విడుదలైనాడట అంత చిక్కడు తిరిగి ఏదన్నా నేరం చేశాడా ఏమో ఊళ్ళో ఏ నేరం జరిగినా ఆ రౌడీ రంగయ్యకు సంబంధం లేకుండా ఉండదని పోలీసులకు నమ్మకం పంతులమ్మ హత్య విషయంలో కూడా రౌడీ రంగయ్యకు జోక్యం ఉంటుందని అతన్ని పట్టుకునే పని ఈసారి మనకు పెట్టారు ఆ రౌడీ రంగయ్య ఇతనే ప్రమీల చెప్పేసింది సాగర్ మరొకసారి అతని వైపు ఆశ్చర్యంగా చూసి జేబులో నుంచి ఫోటో తీసి పోల్చి చూశాడు అవును రంగయ్య ఇతనే ఇక్కడికెందుకొచ్చాడు అదంతా మీకనవసరం సామి రంగయ్య దొరికాడుగా చేతనైతే పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి అప్పగించండి రౌడీ రంగయ్య నవ్వుతూనే అన్నాడు అందులో చేత కావటం ఏముంటుంది సాగర్ ఆశ్చర్యంగా అడిగాడు ఆ ఆ పని అంత తేలిక అనుకున్నారా బాబు రౌడీ రంగయ్య సంగతి మీకింకా పూర్తిగా తెలియదు మీరీ ప్రయత్నం వదిలేయటం చాలా మంచిది సాగర్ ప్రమీల వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఇతని రికార్డు నీ దగ్గరే ఉందా ఉంది నేనొకసారి చూడవచ్చా ఎందుకు చూడకూడదు సాగర్ వెంటనే తన లెదర్ బ్యాగ్లో నుంచి చిన్న ఫైల్ తీసి ఆమెకు అందించాడు ఆమె దానిని ఒకసారి పరిశీలించి ఇతని మీద మొత్తం పద్దెనిమిది క్రిమినల్ కేసులు దాఖలు చేయబడినట్లుగా తెలుస్తుంది అందులో శిక్ష పడింది ఆఖరు ఒక్క కేసులోనే అదైనా అప్పీలు చేసి ఉంటే కొట్టివేసేవారు ఎందుకు అప్పీలు చేయలేదు ఆ సమయంలో నాకు ఆరోగ్యం పూర్తిగా చెడు ఉందమ్మాయి గారు స్వంతంగా వైద్యం చేయించుకోవాలంటే డబ్బు లేదు గవర్నమెంట్ ధర్మాసుపత్రులకు ఒకటి రెండు సార్లు వెళ్ళాను కానీ అక్కడ జరిగేదంతా మోసం మోసమా అదేలా డాక్టర్లందరూ చాలా మంచివాళ్ళుగా ఉంటారు జబ్బులకు తగిన మందులు రాస్తూనే ఉంటారు వాళ్ళు వాటిని సక్రమంగా ఇయ్యరు అందువల్ల నా జబ్బులేవి తగ్గలేదు పోతే నా ఆరోగ్యమన్నా బాగుపడుతుందని అప్పీలు చేయకుండా జైలుకే నేను అనుకున్నట్లు ఈ ఐదేళ్లలోనూ నా ఆరోగ్యం పూర్తిగా బాగైంది మరో పాతికేళ్లు రాయల పని చేయగలను అప్పీలు చేయకపోవటానికి అదన్నమాట కారణం సాగర్ ఇతను చెప్పే మాటల్లో ఒక్కటికూడా అబద్ధముండదు అంతేగాక రికార్డును చూసిన నీకితని ప్రవర్తన తెలిసే ఉంటుంది స్వార్థం కోరి రంగయ్య ఏ సందర్భంలోనూ నేరం చేయలేదు రెండు పక్షాలు పోట్లాడుకుంటూ ఉంటే ధర్మం ఏ వైపు నుంటే ఆ పక్షం తానవలంబించి ప్రాణానికి సైతం తెగించి పోట్లాడటం ఇతని నైజంలా తెలుస్తుంది ఈ రకంగా అనేక మందిని కొట్టాడు తలలు బద్దలు చేశాడు రౌడీ రంగయ్య ధర్మపక్షపాతి అన్ని న్యాయం కోసం తన ప్రాణాలు సైతం బలి ఇచ్చే మనిషి అని ఆ రోజుల్లో పేరు సంపాదించాడు అప్పుడు నేను గనక గాక బయట ఉంటే పంతులమ్మ హత్య జరిగేదంటారా ఒక్క పంతులమ్మ హత్యే కాదు అటువంటి నేరాలు చాలా వరకు నిలిచిపోయేవి నా పేరు వింటే అధర్మాలు అక్రమాలు చేసేవాళ్లకు ఎంత భయమో విచారిస్తే తమకి ఈరోజు కూడా తెలుస్తుంది పోలీసులు ఏం పని లేనప్పుడల్లా నా మీద కేసు బనాయించేవారు సరైన సాక్ష్యం లేక కొట్టేసేవారు అదే ప్రకారం పదిహేడు కేసుల్లో దాటిపోయాను పద్దెనిమిదవ కేసులో కర్మం కాలి శిక్షపడింది అందుకైనా నా ఆరోగ్యం సరిలేకపోవడం ముఖ్య కారణం పోలీసులు పట్టుకోలేని కేసులు నేను పట్టి ఇచ్చాను సార్ అయితే ఇప్పుడు పంతులమ్మ హత్య కేసులో హంతకుని కూడా నువ్వు పట్టి ఇయ్యగలవా ఓ మూడు నిమిషాల్లో పట్టి ఇయ్యగలను మీరందరూ నేను చెప్పినట్లు వినాలి పోలీసులు అనవసరంగా నా మీద కేసులు పెట్టకూడదు రంగయ్య కచ్చితంగా చెప్పాడు వకీలు ప్రమీలాదేవి నవ్వు ముఖంతో సాగర్ వైపు చూసింది నీకు అనుచరులెవరైనా ఉన్నారా అనుచరులు కారు శిష్య కోటి కావలసినంత ఉన్నారు కో అంటే కోటి మంది పలుకుతారు ప్రాణమిస్తారు మీకు ఇతర సంగతులన్నీ ఎందుకు పంతులమ్మను హత్య చేసిన వాణ్ణి నేను పట్టేయిస్తాను రౌడీ రంగయ్య తిరిగి సవాల్ చేసి చెప్పాడు డిటెక్టివ్లు మేధావంతులు చేయలేని పని తను చేస్తానంటున్నాడు చూసుకోండయ్య డిటెక్టివ్లు సరే ఆ పని నీ మీద వదులుతున్నాము చూస్తాగా సాగర్ అంగీకరించాడు చీటికి మాటికి పోలీసులు మీరు కలిసి నా మీదకి రాకూడదు రాము సరేనమ్మా నేను పోతాను అవసరం కలిగినప్పుడు తమని తిరిగి వచ్చి కలుసుకుంటాను చెప్పి రౌడీ రంగయ్య వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అసలు ఈ రంగయ్య మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఇంతకు నేను నేనెరగను నాతో పని ఉందంటూ ఇప్పుడే వచ్చాడు తను పూర్వగాథనంతటినీ వివరిస్తూ తను కోరాఫుట్ జైలులో శిక్ష అనుభవించి ఇక్కడకు చేరుకుని పదిహేను దినాలైనట్లు అప్పటినుంచి పోలీసులు తన కోసం వెతుకుతున్నారని ఊళ్ళో ఏ నేరం జరిగినా ముందు తన్నే పట్టుకుంటారని తన మీద మరో కొత్త కేసు రెడీగా ఉందని ఆ కేసులో నేను పనిచేసి పెట్టాలని చెప్పాడు ప్రస్తుతం అతని మీద కేసేమిటి ధర్మారావని ఒక ధనికుడున్నాడట ఆ ధనికునికి ఒక తోబుట్టు ఉందట ఆమెకు భర్త లేడు పిల్లలతో ఒక ఇంట్లో కాపురముంటూ ఆ ఇంటి మీద ఒక వంద రూపాయలు అద్దె వస్తుంటే ఆ డబ్బులతో పిల్లల్ని పెంచుకుంటూ ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నది తండ్రిగారు బ్రతికి ఉన్నప్పుడు ఆ ఇల్లు ఒక్కటి మాత్రం ఆ వితంతువు కొడుకుకు కూతురుకు చెందాలని మిగతా యావదాస్తులు కొడుకు ధర్మారావుకే చెందుతాయని విల్లులో రాసిపెట్టాడట ఆ వితంతువు తండ్రిగారు చనిపోయే వరకు ఆ ఇంట్లోనే ఉంది కూడా ఆయన చనిపోయిన వెంటనే కొడుకు ధర్మారావు పలుకుబడివాడు కాబట్టి పోగు చేసి ఆమె ఇల్లు ఖాళీ చేయాలని అది కూడా తనకే చెందాలని పేచిపెట్టాడు మొగదిక్కు లేక నిరాధారంగా ఉన్న వితంతువు పిల్లలతో తలదాచుకునే లేక అన్నగారిని అనేక విధాలు బతిమాలుకున్నా కూడా అతను వినలేదు పోగు చేసిన ముఠా సహకారంతో దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో చెంబు ముంత నడి రోడ్డు మీద పారేయించి ఆమెను పిల్లల్ని యువతలకు లాగి అక్రమంగా ఇంటిని ఆక్రమించుకున్న సమయంలో రౌడీ రంగయ్య ఎందుకో ఆ మార్గన పోవటం జరిగిందట విషయం అడిగి తెలుసుకున్నాడట నిస్సహాయంగా ఉన్న తల్లిని బిడ్డల్ని చూచినప్పుడు అతని మనసు కరిగిందట ఆవేశపూరితుడయ్యి చేతులున్న దుడ్డుకర్రతో ఆ ఇంటి గుమ్మమెక్కి నిలుచుని అనవసరంగా ఆ తల్లి పిల్లల్ని బయటకు లాగిన వాళ్ల తలలు బద్దలైపోతాయి తయారుగా ఉన్నవాళ్లు ముందుకు రండి అంటూ కర్రసాము చేశాడట దేవుడిలాగా అవతరించిన రంగయ్య అండ చూసుకుని ఆ తల్లి తన బిడ్డలతో తిరిగి ఇంట్లో ప్రవేశించి అతనికి అన్ని విధాల మొక్కులు పెట్టిందట ధర్మారావు అదంతా చూసి మరింత ఉద్రేకుడైనాడట నా ఇల్లు నాశనం కాకుండా చేయటానికి అధికారం ఉంది ఎటువంటి రక్తపాతమైనా సరే ఇంట్లోని వాళ్ళని బయటకు లాగండి రంగయ్య కండలు చీల్చండి తల బద్దలు కొట్టండి తన మనుషుల్ని హెచ్చరించటంతో వారు కూడా కర్రలేసుకుని రంగయ్య మీద పడ్డారట రంగయ్య అటువంటి ముద్దాయిల్లో చేయి తిరిగిన మనిషి కావటం వలన తన మీదకొచ్చిన పది మందిని తుక్కురేగ్గొట్టాడట కొందరికి తలలు బద్దలై నెత్తురు వరదలు కాగా మరికొందరు చేతులు విరిగి కూలపడ్డారట అంతలో పోలీసులు వచ్చి ఆ మహాభీపచ్చము నరికట్టారట రంగయ్యను అరెస్ట్ చేసి గునిపోయారట ఆ సందర్భంలోనే ఐదేళ్లు శిక్షించి కోరాపుట్టి జైలుకు పంపించారు ఇది రంగయ్య కథ రంగయ్య జైలు నుంచి రాగానే ముందా ఇంటికి వెళ్ళాడు ఇంకెవరో కాపురుమున్నారని అద్దెను ధర్మారావే తీసుకుంటున్నాడని తెలుసుకున్నాడు అతని చెల్లులు పిల్లలతో తలదాచుకునే ఆదరవు లేక పంచలపాలై అవస్థలు పడుతూ ఉన్నట్లు విన్నాడు తక్షణం ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి తను జైలుకి వెళ్లే ముందు జరిగిన కథను వారికి వివరించి మీరు గొడవలు లేకుండా ఉండాలంటే తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఈ ఇంటికి స్వంతదారు ధర్మారావు కాక వేరే ఒక వితంతువు ఉంది ఆమెకే ఈ ఇల్లు చెందే సందర్భంలో ఈసారి ఇంకా పెద్ద రక్తపాతం అవుతుంది అని చెప్పాడట ఆ ఇంట్లో కాపురుమున్న వాళ్ళు మర్యాదస్తులు కావటం వల్ల ఆ గొడవంతా తమకెందుకొచ్చిందని తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట రంగయ్య వెనువెంటనే ఆ వితంతువు తల్లిని పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టించాడట అంతేగాక వారికి కాపలాదారుగా అహర్నిసలు తను ఆ ఇంటి అరుగు మీద మఖం పెట్టి ఉంటున్నాడట ఆ సంగతి ధర్మారావుకింకా తెలియలేదని తెలిసిన వెంటనే తిరిగి తన మీద పోలీస్ రిపోర్టు ఇస్తాడని ఈసారి తన పక్షాన నేను పనిచేసి పెట్టాలని బ్రతిమాలుకున్నాడు అతను చెప్పినదంతా నిజమేనని నాకు తోచింది అసలు పాయింట్ ఏమిటంటే ధర్మారావు తండ్రిగారు రాసిన విల్లు రిజిస్టర్ కాలేదు ఆ విల్లును తన స్వాధీనంలో ఉంచుకుని ధర్మారావు చెల్లిని బెదిరించి ఆమెకు చెందవలసిన ఇంటిని తను అక్రమంగా పొందాలని చూస్తున్నాడని నేను అర్థం చేసుకున్నాను పేరు ధర్మారావు చేసే పనులు అటువంటి అధర్మాలున్నా బీరకాయలో నెయ్యి జీలకర్రలో కర్ర మంచి మాట చెప్పారు ఒకేలు అయితే ఇప్పుడేం చెయ్యాలి రౌడీ రంగయ్యది ధర్మపక్షమని నమ్మాము కాబట్టి మనం అతనికి సహకరించడమే కర్తవ్యం ప్రమీల తన నిశ్చయమును సాగరుకు తెలియచెప్పింది అతను కాదనలేదు